హలో హాయ్ ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాణి కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అక్కడ కొంచెం మా హౌస్ టూర్ చూపిస్తాను. చూడండి, ఇక్కడ వచ్చేసి టోటల్గా మా మెయిన్ డోర్ అన్నమాట ఇలా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి టైం చూడండి, 11:40 అయిందనమాట. ఇక్కడ వచ్చేసి ఇది మా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ అంటే అది కబోర్డ్కి డ్రెస్సింగ్ టేబుల్లా బిగించేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి మా టీవీ, ఇక్కడ వచ్చేసి ఇంకా వగేరా అవన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చేసి మా అత్తయ్య గారి ఫోటో, అక్కడ వచ్చేసి ఈ మంచానికి ఈ ఫ్యాన్ బిగించేసామన్నమాట. అది అలిగి అటు తిరిగిందనమాట, అలిగిందనమాట ఆ ఫ్యాన్. అంటే ఈ మధ్య మేము వాడట్లేదు దాన్ని, ఈ సలికి అందుకని చెప్పేసి అలిగేసింది అది. ఇక్కడ వచ్చేస్తే ఇంకా నేను మొన్న న్యూ ఇయర్కి ఇవన్నీ క్లీన్ చేసేసాను, టెడ్డీ బేర్లు ఇవన్నీ క్లీన్ చేసేసాను అన్నమాట. ఇక్కడ వచ్చేసి టైం ఎంత అయింది చూడండి ఒకసారి, కొంచెం 10 నిమిషాలు ఇటువైపు ఉండే టైం. అంటే ఇక్కడ మేము పడుకుంటాం కాబట్టి ఈ బెడ్ మీద ఇటువైపు ఉండే టైం కొంచెం ఒక 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టుకుంటాం అన్నమాట మేము లేగడానికి. టైంతో పాటే మనం నడవాలి కదా, ఇది మామూలు కరెక్ట్ టైం అయితే ఇదన్నమాట. ఇక్కడైతే ఇంకా షోకేస్ అవన్నీ క్లీన్ చేసేసాను మొన్న న్యూ ఇయర్కి అందుకని చెప్పేసి. ఇప్పుడు సంక్రాంతికి నేను ఏం క్లీన్ చేయట్లేదు. ఇవన్నీ చూడండి ఎంత తలతల మెరిసిపోతున్నాయో. క్లీన్గా చేశానన్నమాట అవన్నీ, ఒక 3-4 డేస్ పట్టింది నాకు ఈ ఇల్లు అంతా క్లీన్ చేయడానికి. ఇటు చూస్తే ఇంక ఇవి వచ్చేసి మా ఏమంటారు మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి అనమాట. ఇటు చూస్తే ఇంక ఇవన్నీ, ఇక్కడ కూడా ఒక టెడ్డీ బేర్ పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి మా టోటల్గా మా ఇంట్లో ఇవ్వనమాట. ఇక్కడ వచ్చేసి ఇలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఇక్కడ చూడండి ఇవి పెడతాను నేను, అంటే గుమ్మాలకి ఇవి పెడుతుంటే మా అబ్బాయి హైట్ ఉన్నాడు కాబట్టి బాగా తగులుతున్నాయని చెప్పేసి ఇక్కడ పెట్టాల్సినవి తీసేసాను అనమాట. ఈ గుమ్మం దగ్గర ఇక్కడ పెట్టేసేదాన్ని మామూలుగా అయితే, కాకపోతే తీసేసాను అనమాట. ఈ టైం అయితే ఆడట్లేదు, అలా పక్కకుంది. ఇక్కడ వచ్చేస్తే ఇంక ఇది వచ్చేసి సొరకాయ అండి, సొరకాయ గుమ్మడికాయ. మేము పెళ్ళికి వెళ్ళామని చెప్పాను కదా, పెళ్ళికి వెళ్ళినప్పుడు మా అత్తయ్య గారు ఇచ్చారనమాట అక్కడ. అంటే మా అత్తయ్య గారు అంటే సొంత అత్తయ్య గారు కాదు, మా చిన్న మామయ్య గారు భార్య వాళ్ళకి ఇచ్చేలు, అంటే ఇంట్లోనే దొడ్లో కాసాయి తీసుకెళ్ళవే పండక్కి అని చెప్పేసి ఇచ్చింది. ఈ సొరకాయతో ఏమన్నా చేసే రెసిపీలు మీకు షేర్ చేస్తాను కంపల్సరీగా. ఇటు చూస్తే ఇంకా నాన్నమంతా, నేను ఈ ఎడావుడిలో ఉండగా నాన్నమంతా పొంగిపోయిందనమాట. ఇక్కడ చూస్తే ఈ క్యారెట్లు తీసుకున్నానండి, మొన్న ఎప్పుడో తీసుకున్నాను, అవి పాడైపోయినాయి. అవి బాగుంటే చేస్తా ఏదన్నా, లేకపోతే లేదనమాట, అలా ఉంది. ఇక్కడ చూస్తే నాన్నమంతా పొంగిపోయింది, ఒకసారి మీరు చూసి దడుచుకోవద్దే ఓకేనా. ఇక్కడ వచ్చేసి పప్పు చేశాను, మెంతికూర పప్పు చేశానండి, మెంతికూర పప్పు మా అందరికి చాలా ఇష్టం. ఇటు పప్పు అయితే అన్నం అంతా పొంగిపోయింది, మీరు చూసి దడుచుకుంటారు, చూపించాను అన్నం మగ్గుతూ ఉంది. ఇక్కడ వచ్చేస్తే ఇది వచ్చేసి చిక్కుడుకాయ కూర తెచ్చానమాట, చిక్కుడుకాయ కూర చేశానమాట. ఇది కొంచెం తినేసాం ఆల్రెడీ. ఇంకేంటి చిక్కుడుకాయ కూర టోటల్గా వచ్చేసి ఇంకా మా ఇంట్లో ఉండే ఇవి అనమాట, ఇలా ఉంటుంది. చూసారు కదా ఒకసారి లుక్ వేయండి, టోటల్గా వచ్చేసి మా ఇంటి ఇవి ఇలా ఉంటుంది. అంటే ఇవన్నీ మొన్న క్లీన్ చేశాను కాబట్టి న్యూ ఇయర్కి, ఇప్పుడు క్లీన్ అండ్ నీట్గా ఉన్నాయి. ఇప్పుడు ఏం తోమట్ల మా ఇంటి పక్కన వాళ్ళందరు ఇప్పుడు ఆడాపుడిగా పిండి వంటలు ఇంకా వగేరా అన్నీ చేసుకుంటూ ఉంటే నాకు ఆనందం వేస్తుంది. ఎందుకంటే నేను ముందే చేసేసి పెట్టుకున్నాను అన్నమాట ఇవన్నీ, అందుకనేసి వాళ్ళందరూ ఆడావుడిగా చేస్తూ ఉంటే అమ్మాయి నాకేం పర్లేదు నేను ముందే చేసి పెట్టాను అన్న సంతోషం ఉందన్నమాట. ఇక్కడైతే చూడండి ఒకసారి, ఇక్కడ ఏంటి అబ్బాయివి చూపిస్తాను, చక్రాలు నేను మొన్న చేశాను కదా చక్రాలు, దాని నిండా ఫుల్ డబ్బాకి వచ్చేసాయి. బట్ కాకపోతే ఆ హెల్దీ మొత్తం మా పిల్లలు ఈ మధ్య ఖాళీ చేసేస్తారనమాట. ఇవన్నమాట మా చక్రాలు. మెరసలు వచ్చేస్తే మెరసలు ఎక్కడున్నాయబ్బా, ఇవిగో ఇక్కడున్నాయి అరసలు, అవి ఉన్నాయన్నమాట. ఆ డబ్బా ఫుల్ చేశాను, అవి ఉన్నాయి. అంటే కొంత మా చుట్టుపక్కల వాళ్ళకి ఇచ్చేసాను కొన్ని, ఇంకా మిగతాయి అవి ఉన్నాయి అన్నమాట ఓకేనా. మా టోటల్గా ఇంటి ఇవైతే ఇలా ఉంటుందండి.
అక్కడైతే ఓల్డ్ పాత ఫ్రిడ్జ్ అయితే మా షాప్లో తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఇక్కడ ఇటు పక్క కూడా నీట్గా ఉన్నాయి సామాన్లన్నీ. ఇప్పుడైతే నాకేం పనిలేదు, నీట్గా అయిపోయింది. సంక్రాంతి రాకముందే నా పనంతా అయిపోయింది అనమాట. అంతేనండి మొత్తం మా ఇల్లు హౌస్ టూర్ అంటే సింపుల్ 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 సింపుల్గా ఒక మిడిల్ క్లాస్ తరగతి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో టోటల్గా అలా ఉంటుంది అనమాట. ఇక్కడైతే ఇక్కడ ఏదో పెట్టానండి డ్రెస్సింగ్ టేబుల్ మీద, ఏంటంటే కచోరీ మేతి నాకు అందది ఇప్పుడు పైన ఉంది. అంటే మనం మెంతి కూర ఉంది కదా, మెంతి కూర అనేది తీసుకొని ఏం చేశానంటే నేను ఆకులు ఆకులు ఓలేసి అలా ఎండకు కాదు నీడకంటే ఇక్కడ ఫ్యాన్ గాలి ఉంటుంది కాబట్టి ఫ్యాన్ గాలికి ఆరేసి పెట్టాను. అలా అది ఎండిన తర్వాత మీకు చూపిస్తాను కచోరి మేత అంటే అదే కాబట్టి. ఓకేనా, ఈరోజు మొక్క అయితే వేసానండి. మా చెట్టుకి అయితే బాగా పచ్చ పూలు పూసాయి చూడండి, కనపడవలే కిందకున్నా. ఇదైతే మా కల్మంద, మా ఇంట్లోనే ఉండే ఔషధం అనమాట. మా కల్మంద చెట్టు బాగా చిగుర్లు పెడుతుంది, మీకు ఒకటి చూపిస్తానండి. ఇప్పుడు ఇవన్నీ నా చెట్లు కదా చూడండి, లిల్లీ చెట్టు బాగా చిగురు పెడుతూ ఉందన్నమాట. ఇక్కడ ఇక్కడ వచ్చేసి బాగానే బతికాయి పర్లా చెట్లు చిగురులు పెడుతున్నాయి. అది చిన్న చిన్న మొక్కలు వచ్చేసి కనకంబరాల చెట్లు, కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసి వేరే దాంట్లో నాటుతాను. ఇక్కడైతే ఇది కూడా పచ్చిమిర్చి చెట్టు నాటాను, వస్తుందేమో చూడాలి. ఇక్కడైతే చూడండి మొన్న అయితే మా అబ్బాయి ఏమేసాడు, ఏదో వేసాడని చెప్పాను కదా, బాగా మొలకలు వచ్చాయి. ఇది ఏంటంటే గోధుమ, గోధుమ గడ్డ అనమాట. ఇది గోధుమ గడ్డ వేసాడు మా అబ్బాయి, గోధుమలు వేసాడు. ఇక్కడ వచ్చాయి చూడండి బాగా మొలకలు వచ్చాయి. ఈ గోధుమ గడ్డ అనేది ఎంత ఔషధము అంటే అంత ఔషధం అన్నమాట, అంత మంచిది. వేసాడు ఇంకా మొలకలు వస్తున్నాయి, బట్ కూర్చున్నాయి కొన్ని. ఇక్కడైతే ఇంకా అది వచ్చేసి మీరు చూసారు కదా వామ చెట్టు, ఇంకా వామ చెట్టు చూడండి. ఇట్లా వామ చెట్టు మీ ఇంట్లో ఒకటి ఉంచుకోండి, దగ్గు జలుబుకి ఎంతో మంచిదంట, మాకు మా ఇంటి పక్కన ఆవిడ చెప్పారనమాట. ఇది వచ్చేసి చూసారు కదా మందార చెట్టు బాగా బతికింది. ఇదైతే కొంచెం ఆడిపోయింది, పక్కన టమాటా చెట్టు అదే పడి వచ్చింది. ఇంకా చిన్నది వచ్చేసి పుదీనా. ఇక్కడైతే నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు అక్కడ మా అదే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కరేపాకు చెట్లు ఉన్నాయండి, తీసుకొచ్చుకున్నాను అనమాట కరేపాకు చెట్టు. ఇంకా కింద ఎక్కడ నాటాలి, కింద అయితే నీడకు రాదని చెప్పేసి ఇక్కడ నాటాను నేను. ఇక్కడ నాటాను రెండు చెట్లు తెచ్చాను, ఇటువైపు ఒకటి అలాగే ఇటువైపు ఒకటి నాటాను. బతుకుతేమో చూద్దాం బహుశా. ఇక్కడ వచ్చేసి ఏమేమిటి నాటాను, గోంగూర వేసాను కానీ సరిగా రావట్లేదు ఇంకా మొలకలు అయితే, బట్ అవి ఎప్పుడు వస్తాయో చూద్దాం. వస్తే మీకు కంపల్సరీగా షేర్ చేస్తాను. ఓకేనా, టోటల్గా మా ఇంటి పక్కన ఇంట్లో యువ అనేది ఇలా ఉందన్నమాట. కరేపాకు చెట్టు బతికితే మీకు చెప్తాను ఖచ్చితంగా, కాకపోతే అందరికీ బతకదు కరేపాకు చెట్టు అనేది, బతికితే చెప్తా చూపిస్తాను మీకు. ఏ రోజు అప్డేట్ ఆ రోజు ఇస్తానన్నమాట. ఇది వచ్చేసి మా చామంతి పువ్వు చెట్టు, ఇది రేపు పండగ కన్నీ కోసేస్తూ ఉంటానన్నమాట. పండగ రోజు కోస్తాను అనుకుంటున్నా చూడండి, ఇంకా ఇచ్చలేదు, ఇచ్చాల్సినవి ఉన్నాయి. అంటే దీనికి నేను కొంచెం పట్టించుకోలేదండి, ఏంటి ఈ చెట్టు అనేది అది పట్టించుకుని ఉన్నమాట. అయితే ఇంకా బాగా వచ్చాయి అన్నమాట ఈ చెట్లు. అంటే మంద ఇదే ఏమంటారు చామంతి చెట్టు కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు, ఎప్పుడో కదా సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా పువ్వులు అనేసి నేను అంతగా కేర్ చేయలేదు అందుకని చెప్పేసి అలా అలా వచ్చాయన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పక్కన వాళ్ళు ఎవరో గొడవ పడుతున్నారు, అవన్నీ నేను పట్టించుకోవద్దు. ఓకేనా,